ఇవాళ జర సల్లబడ్డట్టే ఉన్నది కానీ కేసీఆర్ పాలన మీద మన కోపం మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఈ సలి మన కోపాన్ని తగ్గించలేకపోతున్నది. 30 నాడు ఓట్లు వేసి కాంగ్రెస్ ని గెలిపించేదాకా ఈ కోపం ఇట్లనే ఉండాలని కూడా మిమ్మల్ని కోరుతున్నా. 30 నాడు హస్తం గుర్తుకు ఓటు వేసి యశస్వి రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా మీ అందర్ని అభ్యర్థిస్తున్నా. తెలంగాణ మన అందరం కొట్లాడితే ఏర్పడిన రాష్ట్రం. ఇంలా రైలు పట్టాల మీద కూర్చున్నాం, రోడ్ల మీద కూర్చున్నాం. మనం పిల్లలు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు, పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకున్నారు, రైళ్ల కింద పడి చనిపోయినరు, బళ్ళి బిల్డింగ్ల మీద నుంచి దునికి చనిపోయినరు. చనిపోయిన వాళ్ళ తల్లులు ఏమన్నారో తెలుసా? మా పిల్లలు మనిషి మామూలుగా బొడ్రాయి దాకితే కూడా అమ్మ అంటాడు, కానీ మా పిల్లలు మాత్రం ఒళ్ళు భగభగ మండిపోతుంటే జై తెలంగాణ అన్నారు తప్ప మమ్మల్ని తలవలేదు అని అన్నారు. అంతటి త్యాగంతో వచ్చిన రాష్ట్రం ఇది, మన అందరి పోరాటాల వల్ల వచ్చిన రాష్ట్రం ఇది. కానీ కేసీఆర్ మనకు రోజు ఒక అబద్ధం చెప్తున్నాడు. నేను చావు నోట్లో తలకాయ పెట్టి తెచ్చిన, మరో మాట కూడా అంటున్నాడు కేసీఆర్ ప్రతిసారి, అటుకులు బుక్కి నీళ్లు దాగి నేను తెలంగాణ తెచ్చిన. మనందరి పాత్ర ఉందా లేదా అని అడుగుతున్నా ఇక్కడ ఉన్నోళ్ళందరినీ. మనందరం కొట్లాడినాం, త్యాగం చేసినాం, తెలంగాణ తెచ్చినాం. ఇవాళ పంచాయతీ ఎక్కడ వస్తున్నదంటే కేసీఆర్ ఈ రాష్ట్రం నాది, నేను కొట్లాడి తెచ్చిన కాబట్టి ఇది నాది, నా ఇష్టానుసారంగా ఈ వనరులను నేను అనుభవిస్తానని ఆయన అంటుండు. మనమేం చెప్తున్నాం, మన అందరికీ దక్కవలసినవి ఒక్క కుటుంబం తినటానికి వీల్లేదని చెప్పి మనం అడుగుతున్నాం. ఈ రెండింటి మధ్య జరుగుతున్న ఘర్షణ 30 నాడు తేలవలసి ఉంది. మీరు న్యాయ నిర్ణేతలుగా కూర్చోవలసి ఉంది. అటు ఆయన అడుగుతున్నాడు, ఈ కుప్ప నాకే, రాష్ట్రం మీద వనరులన్నీ నాకే కావాలంటున్నాడు. మనమేమంటున్నాం, ఇది అందరి రాష్ట్రం, ఈ వాటా అందరికీ దక్కాలంటున్నాం. అది అక్కడ ఘర్షణ చెలరేగుతున్నది. ఇవాళ వాస్తవానికి ఇంత కోపానికి కారణం, ఇంత మాట అనటానికి కారణం ఏంటంటే, మనం ధాన్యం అమ్మటానికి పోతే తరుగుతో తోసుకుంటున్నారు. మన పిల్లలు ఉద్యోగాల కోసం చదువుకుంటుంటే పేపర్లు అమ్ముకొని అట్లా కూడా దోచుకుంటూనే ఉన్నారు. ధరణి తెచ్చి మన భూములను దొరల పేరు మీద రాయించుండు తప్ప, హైదరాబాద్ చుట్టుపక్కల 8,000 ఎకరాలు తన పేరు మీద రాసుకున్నాడు తప్ప మనకు న్యాయం చెయ్యలేదు. ప్రతి దగ్గర కూడా దోపిడే మనకు కనబడతా ఉంది. ఇక్కడ ఉన్న భూములను సెటిల్మెంట్ల పేరుతోని ఇసుక దందాలు, రాష్ట్ర వ్యాపితంగా కూడా ఇసుక దందాలన్నీ కూడా ఇవాళ కేసీఆర్ కుటుంబానివి, ఆయన అనుచర గణానివే. ఈ దోపిడే ఇవాళ మనకు ప్రధాన కారణం. మనకిస్తానన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు, ధరణి పేరుతో దోచుకుంటూనే ఉన్నాడు. పిల్లలకు రావాల్సిన ఉద్యోగాలు దక్కలేదు. ఇవాళ తెలంగాణ వ్యాపితంగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే, దళిత బంద్ అన్నాడు, బీసీ బంద్ అన్నాడు, మైనారిటీ బంద్ అన్నాడు. బంధులన్నీ బంద్ అయిపోయినాయి, కానీ ఏ ఒక్కరికి వచ్చింది లేనేలేదు. ఇన్ని రకాలుగా మోసం చేసి ద్రోహం చేసి దోచుకొని తింటున్న కేసీఆర్ని మళ్ళీ గెలిపించవలసిన అవసరం లేదు. ఇవాళ తెలంగాణ కావలసింది ఒక్కటే, న్యాయమైన పాలన. మనందరం కొట్లాడితే ఏర్పడిన రాష్ట్రంలో మనం ఏం కోరుకుంటున్నాం, అందరికీ న్యాయం జరగాలి. ఈ రాష్ట్ర సంపదలో వాటా అందరికీ దక్కాలి, అందరికీ న్యాయం జరగాలని చెప్పి కోరుకుంటున్నాం. ఆ న్యాయం జరగకపోవటం వల్ల 2 సార్లు భరించిన కేసీఆర్ని ఆయన అడిగితే మీద పడతాడు, అరెస్టు చేస్తాడు, కేసులు పెడతాడు. కానీ ఇవాళ మనం ఈ కేసుల నుంచి బయటపడి మనం ఇవాళ న్యాయం కోసం నిలబడవలసిన సందర్భంలో ఉన్నాం. ఆ న్యాయం మనం అడిగేదేంది, మాకు కరెంటు బిల్లు మాఫీ చేయమని అడుగుతున్నాం, మా పిల్లలకు ఉద్యోగాలు కావాలని అడుగుతున్నాం, మా వ్యవసాయం నుంచి మాకు ఆదాయం దక్కాలి అని అడుగుతున్నాం. మాకు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి బతుకు తెరువు ఉండాలి. అది కూలీ చేసుకునేటోళ్ళు కానీ, వృత్తులను నమ్ముకొని బతికేటోళ్ళు కానీ, చిన్న సన్న కంపెనీల్లో పనిచేసేటోళ్ళు కానీ, ప్రతి ఒక్కరికి బతుకు తెరువు ఉండాలని చెప్పి అడుగుతున్నాం. పిల్లలకు చదువు ఉచితంగా చెప్పాలి, ఆసుపత్రిలో వైద్యం ఉచితంగా దొరకాలి. ఇవి మన కోరికలు. వీటిని కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుంటున్నది కాబట్టి ఇవాళ తెలంగాణ జనసమితిగా మేము కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నాం. ఈ రాష్ట్రంలో
హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థుల్ని గెలిపించాలని కోరుతున్నాం. మన నియోజకవర్గంలో యశస్వి రెడ్డిని గెలిపించాల్సిందిగా అభ్యర్థిస్తున్నాం. మీకు తాగబోస్తారు, ఆ రోజు తూలుకుంటే ఎక్కడ ఓటుకుద్దేది కూడా మనం వ్యాధి మరిచి సోయి తప్పే ప్రమాదం ఉంది. మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ తాగుడు సీసాలు ముట్టకండి, సోయితోని ఓటేయమని అడుగుతున్నా. ఈ ఓటు మనకు చాలా ముఖ్యం. ఈ ఓటు దొంగిలించే కేసీఆర్ కుర్చీ మీద కూర్చున్నాడు, రాష్ట్రాన్ని కాజేస్తున్నాడు. ఆ కేసీఆర్ను దించటానికి ఓటు ఉపయోగపడుతుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చే సహాయం మీకు అందటానికి ఓటు ఉపయోగపడుతుంది. వాస్తవానికి వాళ్ళు 5,000 6,000 జేబులో పెడతారు, కానీ ఆ 6,000ను చూసి మురిసిపోయి మనం ఓటేస్తే నెలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే 9,000 మనకి కాకుండా పోతాయి. 5 ఏళ్ళకు ఒకసారి ఇచ్చే 6,000 తీసుకుంటామా? మనకు మల్లన్న అయితే 10,000 అన్నాడు, 10,000 తీసుకుంటామా? నెలకు దొరికే 9,000 కోసం ఆశిద్దామా అనేది ఆలోచించాలి. ప్రతి ఒక్కరు ఇవాళ తెలంగాణలో బాధలే ఉన్నారు. నిరుద్యోగుల ఈ సమస్య అయితే అందరికీ తెలిసిందే. అనేక మంది పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. ఇక్కడికే దగ్గరలో ఉన్న నర్సంపేట దగ్గర ప్రవళిక అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే, ఉద్యోగం రాక నష్టజాతకురాలని ఆత్మహత్య చేసుకుంటే కేటీ రామారావు ఏమంటాడు? ఆ అమ్మాయికి ఎవరితో సంబంధం ఉందని అంటగట్టి ఆ అమ్మాయిని బదనాం చేసి తాను రాజకీయాల్లో బతకాలని చూస్తున్నాడు. ఇంత హీన స్థాయికి దిగజారినటువంటి వాళ్ళకి ఓటేసే అధికారం, మనం ఓటు వేయకూడదు, ఓటు అడిగే అధికారం కూడా లేదని మీ అందరూ గ్రహించండి. మనం ఈ గౌరవంగా బతకాలి. ఆత్మగౌరవంతో బతకటానికే తెలంగాణ తెచ్చుకున్నాం. ఆంధ్ర పాలకుల దోపిడి పోయి తెలంగాణలో ప్రజలు ఆత్మగౌరవంతో బతకాలని తెలంగాణ తెచ్చుకుంటే ఈ రాష్ట్రంలో ఈ కుటుంబం యొక్క దోపిడీ మొదలైంది. ఈ దోపిడీ పోతే తప్ప తెలంగాణ అభివృద్ధి చెందదు. మనం ఆత్మగౌరవంతో బతికే అవకాశం ఉండదు. ఇవాళ కేసీఆర్కు మనకు ఉన్న పంచాయతీల్లో ఒకటే, దోచుక తింటనని ఆయన, మా వాటా మేము కాపాడుకుంటాం రానీయమని. మనం పొలాల కాడ అడ్డంగా కంచె వేసి రాత్రి పందులు రాకుండా పశువులు రాకుండా ఎట్లా కాపాడుకుంటామో ఇవాళ ఈ రాష్ట్రాన్ని కేసీఆర్ దోపిడీ నుంచి అదే రకంగా కాపాడుకోవలసిన అవసరం ఉంది. 9 ఏళ్ళుగా మనం చేస్తున్న పోరాటానికి ఒక న్యాయం జరిగే సందర్భంలో ఉన్నాం. ఈ సందర్భంలో మీ అందరికీ నేను చేసే విజ్ఞప్తి ఒకటే, ఓటు అద్భుత ఆయుధం. గద్దర్ మాతోని ఆఖరి రోజుల్లో ఒకటే మాట చెప్పేది, ఓటు మనుషులందరికీ సమానంగా ఉన్నది. భారతదేశంలో ఓటు ఒక్కటే, చదువు వచ్చినా రాకపోయినా, పైస ఉన్నా లేకపోయినా అందరి ఓటుకు సమానమైన విలువ, అందరి ఓటుకు సమానమైనటువంటి అర్హత ఉంది. మనందరం ఓటు వేసి మార్చటానికి అవకాశం. అందుకనే గద్దర్ చెప్పినట్టుగా ఓటు ద్వారా శాంతియుత విప్లవం తీసుకొద్దాం, ఓటు ద్వారా మార్పు సాధించుదాం, ఈ కాంగ్రెస్ను గెలిపిద్దాం, బీఆర్ఎస్ను ఓడిద్దాం. మీ చేతిలో ఉన్న ఓటును ఆయుధంగా, గద్దర్ చెప్పినట్టు ఆయుధంగా ఉపయోగించమని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలతో సెలవు. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమరవీరులకు.